వారసత్వతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దన్నారు. తేరాస అభ్యర్థిని గెలుపించుకొని మునగోడును అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మునగోడు ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఎన్నికల వేళ సంస్థా నారాయణపురంలోనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా 7 8 9 వార్డుల్లో మంత్రి గంగుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. వ్యాపారదారులను రైతులను ఏం పంటలు వేస్తున్నారో కనుక్కుంటూ రైతులు వడ్లను అమ్ముకోవడంలో కేంద్ర బీజేపీ సర్కార్ చూపిస్తున్న వివక్షను ఎండగడుతూ వారికి అర్థమయ్యేలా వివరించారు. ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందోనంటూ మంత్రి ఆరా తీస్తే సంస్థా నారాయణపూర్ ప్రజలు రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం వచ్చిందని సమాధానం ఇచ్చారు. మంత్రి ప్రచారం సాగుతున్నంత సేపు ప్రతి ఇంటి నుండి మంత్రి అడుగులో అడుగులేస్తూ తరలివచ్చిన జనాలతో సంస్థా నారాయణపురం కిటకిటలాడిపోయి గంగుల ప్రచారానికి విశేష స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ అభ్యర్థిని బలపరుస్తూ కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతుండడం పట్ల మంత్రి గంగుల కమలాకర్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి, మునగోడు అభివృద్ధి తేరాసాతోనే సాధ్యమన్నారు మంత్రి గంగుల. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కన్నుకుట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తేరాసా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. తెలంగాణ రైతాంగం పండించిన బియ్యాన్ని కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ సీఎం కేసీఆర్ ఆదేశంతో వడ్ల మంత్రిగా ప్రతి గింజను సేకరిస్తున్నామన్నారు. మా గంగపుత్ర బిడ్డ ముఠా గోపాలన్న ఎప్పుడు గంగపుత్రకు ఏం అవసరం ఉన్నా అసెంబ్లీలో మాట్లాడేది మా అన్న ముఠా గోపాలన్న. ఈరోజు గంగపుత్రకు గర్వ కారణం. మేమందరం మాటెంత చెప్పడం కాదు, మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేమున్నాం, ఎంపీ ఉన్నది పొద్దున ఏమే బలత్తంగా సంవత్సరంకు మరి అడగరా, మాటించిపోయి గంగ కమల ఎక్కడైనా అడగరా, అటువంటి తప్పు ఏం మేము మీకు ఏ మాటించిపోయినామో ఆ మాట పని చేసి పెట్టే పోతాం మేము. కానీ మీరుడంగా మాకు ఆ హామీ ఇవ్వాలి. మరి ఇన్ని రోజులు ఓటేస్తూ మాయమేలు కూసుకుల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తులు గెలిస్తే మేము కేసీఆర్ పోతాం సార్. మా గంగపుత్ర ఆడబిడ్డలకు మాటించాము, చేయమంటే 5 నిమిషాలు చేసిస్తాము. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఎటుపోతాడు, ఎటుపోడు, గెలిచిపోతాడు, గదే కాంపిటెంట్, గదే పోతాడు కదా తల్లి. ఒక్కసారి ఆలోచించుకోరు మా పెద్ద మనుషులు, కేసీఆర్ గారు ఏం చేసిండు? కరెంట్ ఉండేనే తల్లి, పింఛన్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఆశా పింఛన్ వస్తుంది, ఇంతకుముందు ఫ్లోరైడ్ బాత్రూమ్ నీళ్ళు వస్తాయి, ఇవన్నీ వేసుకుంటాము. కాబట్టి ఈ మీ కూడా చేపలు పెంచి తందు కూడా అద్భుతం నీరు తీసుకొచ్చే బాధ్యత శివన కూడా నీరు తీసే బాధ్యత. కమ్యూనిస్ట్ వింటారు మా మాట, వాళ్ళకు నమ్మకం ఉంది కాబట్టి వచ్చారు మాయంబడి. నమ్మకంలో తత్తరా రాదు కదా, మీరు ఎప్పుడైనా చేస్తారా నమ్మకంతో శివన కూడా తెస్తాము అని చెప్పి డిండి తెస్తామని చెప్పి మాట కోసం ఇచ్చిన కాబట్టి వాళ్ళు మాయంబడి వచ్చింది. మేము మా మాట నమ్మిన కేసీఆర్ మాట నమ్మినాం నమ్మిరు కాబట్టి ఈ రోజు మీరు దయచేసి ఓటు ఒక్క ఓటు అల్లత్తారు తల్లి, ఓట్ల కోసం మనత్తారు. ఇదివరకు చూడలేదా ఇదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నది, చూడలేదా ఏం చేసిండ్రు? ఇదే బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉంటుంది, చూస్తే ఏం చేసినావు? 74 సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఇల్లేగా పరిపాలించారు, బీజేపీ పరిపాలించారు, కాంగ్రెస్ పాలించారు. ఎన్నడన్నా నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, కళ్ళ వచ్చిన పిచ్చి ఇచ్చింది ఎన్నడన్నా 8 సంవత్సరాలు కేసీఆర్ ఇచ్చిందంటే మన తెలంగాణ బిడ్డ కాబట్టి, మన బిడ్డ మన గడ్డ మీద ఉన్నది కాబట్టి తీసుకుంటాం. మీరు కాంగ్రెస్ పార్టీ గెలిపించి రాజగోపాల్ రెడ్డి చేసిన అర్థాలు ఒక్కసారి, ఎందుకంటే మన పార్టీ కాదు ఢిల్లీ పార్టీ. మేమందరం టీఆర్ఎస్ పార్టీ ఉన్నాం, మేము అభివృద్ధి చేసుకుంటున్నాం. మా ముఠా గోపాల్ నాయుడు అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటాడు, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచినాడు, పనిచేసుకుంటాడు. మరి మీ ఎమ్మెల్యే మాయమైపోయాయి, మళ్ళీ ఓటేస్తామా? వేయకుండా దయచేసి. ఎంతో మంది చెప్పుడు మాట చెప్పుకుంటూ వస్తారు, భక్తులు మాయ మాట చెప్తారు, ఓటేసుకుపోతారు, కనబడదు. మళ్ళీ మేము ప్రజల మధ్యన ఉంటాం కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోవద్దండి, ఒకటేసారి ఆలోచించు.